హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా దసరా శుభాకాంక్షలు. మై నేమ్ ఇస్ శశి. నేను మీకు యూట్యూబ్లో 4000 గంటలు 1000 సబ్స్క్రైబర్లు ఏ విధంగా తెచ్చుకోవాలో చెప్తాను. మా ఛానల్ యొక్క అప్డేట్స్ రావాలి అంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు యూట్యూబ్లో 4000 గంటలు 1000 సబ్స్క్రైబర్లు ఏ విధంగా తెచ్చుకోవాలో చెప్తాను. చాలామంది చాలా రకాలుగా ట్రై చేస్తున్నారు. నేను అది టెక్నిక్ చిన్న చిన్న టెక్నిక్స్ నాకు తెలిసిన మీకు చెప్తాను. ఇవి 100% వర్కౌట్ అవుతాయండి. ముందుగా గూగుల్ ఓపెన్ చేసి గూగుల్లో ఫ్రీ ప్రాక్సీ సైట్స్ అని చెప్పి టైప్ చేయండి. ఓపెన్ చేశాక మీకు కొన్ని లింక్స్ ఓపెన్ అవుతాయి. అయితే ఈ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. ఈ ఫ్రీ ప్రాక్సీ సైట్స్ ద్వారా మనకు మన యొక్క యూట్యూబ్ యూఆర్ఎల్ని రన్ చేసుకొని వ్యూ కౌంట్ మరియు టైం డ్యూరేషన్ని కూడా తెచ్చుకోవచ్చు మన దగ్గరనే. ఈ ఫ్రీ ప్రాక్సీ సైట్స్ అంటే ఏంటంటే ఎనానిమస్ సర్వర్స్, అంటే డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్లో మన యూట్యూబ్ యూఆర్ఎల్ అనేది రన్ అవుతుంది. దీనివల్ల మనకు యూట్యూబ్ కౌంట్ అనేది వస్తుందా లేదా అని చాలామందికి డౌట్ రావచ్చు. కంపల్సరీ వస్తుందండి, ఎందుకంటే మనకు ఏదన్నా ఈమెయిల్ ఐడితో లాగిన్ అయినప్పుడు మాత్రమే వ్యూ కౌంట్ అనేది వస్తుంది. సో అలాంటప్పుడు మనకు ఒక టెంపరీగా ఒక ఈమెయిల్ ఐడి పెట్టుకోండి. అది కూడా ఎందుకో మీకు చెప్తాను. ఇప్పుడు మనం పర్మనెంట్ ఈమెయిల్ ఐడి ఉంటుంది కదా, ఆ ఈమెయిల్ ఐడితో డిఫరెంట్ కంట్రీస్తో లాగిన్ అయినప్పుడు మాత్రం మనకు మన ఈమెయిల్ ఐడి హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అటువంటి ప్రాబ్లం లేకుండా ఉండాలి అంటే ఏదైనా టెంపరీ ఈమెయిల్ ఐడి పెట్టుకోండి. ఆ టెంపరీ ఈమెయిల్ ఐడితో మనం లాగిన్ అయినప్పుడు మనకు యూట్యూబ్ యూఆర్ఎల్ అనేది వ్యూ కౌంట్ అనేది వస్తుంది. సో ముందుగా మనకు గూగుల్లో యూట్యూబ్ ప్రాక్సీ ఫ్రీ ప్రాక్సీ సైట్స్ అని చెప్పి టైప్ చేయండి. కొన్ని లింక్స్ ఓపెన్ అవుతాయి, కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను లింక్స్ని, ఒకసారి ట్రై చేయండి. మీరు గూగుల్లో మనకు ఫ్రీ ప్రాక్సీ సైట్స్ అని చెప్పి టైప్ చేయగానే కొన్ని లింక్స్ ఓపెన్ అవుతాయి. ఆ లింక్స్లో ఓపెన్ చేయండి. మన యూట్యూబ్ యూఆర్ఎల్ ఏదైతే ఉందో అయితే ఈ యూఆర్ఎల్ని అందులో మనం కాపీ చేసుకొని అందులో పేస్ట్ చేయండి. పేస్ట్ చేశాక మనం రన్ కొడతాం. రన్ కొట్టగానే మనకు వ్యూ పాయింట్ అనేది వస్తుందా లేదా అనేది మనకు అర్థమైపోతుంది అక్కడనే చూడగానే. ఇన్ కేసు మనకు వ్యూ పాయింట్ అనేది రాలేదనుకోండి, సైన్ఇన్ కొట్టగానే పక్కనే సైన్ఇన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సైన్ఇన్ కొట్టగానే జీమెయిల్ ఐడి లాగిన్ అవ్వకండి, పాస్వర్డ్ తోటి లాగిన్ అయిపోండి. లాగిన్ అయిపోగానే ఆటోమేటిక్గా వ్యూ పాయింట్ అనేది, సో వ్యూ పాయింట్ వచ్చింది అంటే ఆటోమేటిక్గా టైం డ్యూరేషన్ కూడా వస్తుంది. అయితే ఈ ఈ ఈ టైం డ్యూరేషన్ అనేది మనకు ఎటువంటి వీడియోస్ మీద ప్రయత్నం చేస్తే బాగుంటుంది అంటే లాంగ్ డ్యూరేషన్, అంటే మినిమం 30 మినిట్స్ 40 మినిట్స్ ఇటువంటి వీడియోస్ మీద డ్యూరేషన్ ఉన్న వీడియోస్ మీద మనం ట్రై చేస్తే మనకు ఆటోమేటిక్గా టైం డ్యూరేషన్తో పాటు వ్యూ కౌంట్ కూడా వస్తుంది. అలాగే అంటే మనకు ఈ ఫ్రీ ప్రాక్సీ సైట్స్ లింక్స్ అనేవి ఒక 20 నుంచి 30 మన సిస్టంలోనే రన్ చేసుకున్నాం అనుకోండి, 20 ఇంటూ హాఫ్ అన్ అవర్ ఆర్ 20 ఇంటూ 30 మినిట్స్ ఇన్ కేస్, అంటే ఎవరైతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఎవరికైతే, అంటే ఇన్ కేస్ మనం 100 అయినా యూఆర్ఎల్స్ రన్ చేసుకోవచ్చు, మనకు ప్రాబ్లం లేదు. తక్కువ టైంలో మనకు యూట్యూబ్ యూఆర్ఎల్ మనకు టైం డ్యూరేషన్ అనేది వస్తుంది. అంటే ఇది ఒక టైప్ ఆఫ్ టెక్నిక్ అండి. గూగుల్ అడ్వర్డ్స్ ద్వారా వెళ్ళచ్చు, ఫేస్బుక్ ద్వారా వెళ్ళచ్చు, ఇన్స్టాగ్రామ్ ద్వారా వెళ్ళచ్చు, లింక్డ్ఇన్ ద్వారా వెళ్ళచ్చు. ఇంకా ఇలా కాకుండా యూట్యూబ్ యూఆర్ఎల్ సబ్మిషన్ చేసే సైట్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి. అలా కాకుండా మనకు ఏదైనా వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ ద్వారా మన యూఆర్ఎల్ని ప్రమోషన్ చేసుకోవచ్చు. ఇది ఈ ఫ్రీ ప్రాక్సీ సైట్స్ అనేవి ఏంటంటే మనకు ఎటువంటి ఖర్చు లేకుండా వస్తుంది. సో ఒకసారి ప్రయత్నం చేస్తున్నాం. ఆ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫీడ్బ్యాక్ని మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.